पश्चिम गोदावरी జిల్లాలో ఇటీవలే ముగిసిన నిర్దవలు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులు చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ ఎలక్షన్ లో గెలుపొందిన 28 మంది కౌన్సిలర్ అభ్యర్థులను ప్రెసిడెంట్ అధికారి పద్మావతి ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవికి భూపతి ఆదినారాయణ, వైస్ చైర్పర్సన్ పదవికి గంగుల వెంకటలక్ష్మి ఎన్నికవడం జరిగింది. నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో చైర్పర్సన్ గా భూపతి ఆదినారాయణ, వైస్ చైర్పర్సన్ గా గంగుల వెంకటలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. నేను చేపట్టిన కర్తవ్యాలను శ్రద్ధాపూర్వకంగా నిర్వర్తించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రేపు జరుగుతున్న నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యుడైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టం కలిగి ఉన్నానని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని, నేను చేపట్టిన కర్తవ్యాలను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యుడిని అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమును యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిందని, భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించునని, నేను చేపట్టిన కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున భూపతి ఆదినారాయణ గారిని చైర్పర్సన్ గా ప్రతిపాదిస్తున్నాను. ఆయన వార్డు 25వ వార్డు అండి. భూపతి ఆదినారాయణ గారిని చైర్పర్సన్ గా ప్రతిపాదిస్తున్నాను. గంగుల వెంకటలక్ష్మి గారిని 4వ వార్డు కౌన్సిలర్ ని పట్టణ వైస్ చైర్మన్ గా ప్రతిపాదిస్తున్నాను. దాకే అనిల్ కుమార్ అని నేను 20వ వార్డు కౌన్సిలర్ గా, గంగుల వెంకటలక్ష్మి గారిని వైస్ చైర్మన్ కింద ఎన్నికలు బలపరుస్తున్నాము 4వ వార్డు కౌన్సిలర్ గా. నేను భూపతి ఆదినారాయణ, నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ నైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం నెడ యథాతమైన సత్తా నిష్టతులను కలిగి భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించడానికి నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించడానికి దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మున్సిపల్ కౌన్సిల్ యొక్క వైస్ చైర్పర్సన్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన సత్తా నిష్టతను కలిగిందని, భారతదేశం యొక్క సౌరభత్వము మరియు అఖండతను సమర్థించమని, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వర్తించమని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఒకసారి అలాగే ఉంది సార్, అందరు సైడ్. సార్ థ్యాంక్ యూ సార్.